జిల్లాలోని అన్ని వసతి గృహాలు రెసిడెన్షియల్ పాఠశాలల్లో వాటర్ ట్యాంకులను శుభ్రపరచాలని విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భద్రతా చర్యలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ అన్నారు. వేములవాడ చందుర్తి మండలాల్లోని వసతి గృహాలు కస్తూర్బా గాంధీ పాఠశాలలను క్షేత్రస్థాయిలో కలెక్టర్ సందర్శించారు. వేములవాడ మండలంలోని బీసీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాలుర వసతి గృహాన్ని చందుర్తి మండల కేంద్రంలో ఎస్సీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాలుర వసతి గృహాన్ని కస్తూర్బా గాంధీ పాఠశాలను క్షేత్రస్థాయిలో సందర్శించి పాఠశాలల పునః ప్రారంభానికి విద్యార్థుల సౌకర్యార్థం చేపడుతున్న చర్యలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దాదాపు 10 నెలల సుదీర్ఘ విరామం తర్వాత ప్రభుత్వ ఆదేశానుసారం జిల్లాలో 1వ తేదీ నుండి 9, 10 ఆపైన తరగతుల పాఠశాలలు కళాశాలల పునఃప్రారంభానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.